స్వస్తిశ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడు బుధవారం మేషరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ఈ రాశివారు ఈరోజు మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటారు మిత్రులకు సహాయపడతారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పడతాయి పనుల్లో విజయాన్ని సాధిస్తారు శుభకార్యాల్లో పాల్గొంటారు పాత మిత్రుల కలయిక ఉంటుంది బాకీలు వసూలవుతాయి ఆరోగ్యం మీద దృష్టి పెడతారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలు పురోగతి సాధిస్తారు ఆదాయం పెంచుకోవడానికి బాగా శ్రమపడతారు అనుకోని ఖర్చులు వచ్చిపడతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది విద్యార్థులు సులభంగా మంచి ఉత్తీర్ణత సాధిస్తారు లాయర్లకు డాక్టర్లకు అనుకూలమైన సమయం టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి అవకాశాలు వస్తాయి అనవసరంగా కోపాలు పెంచుకోవద్దు ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వేయటం మంచిది ఈరోజు మీ జీవితంలో కొత్త ఆనందం రాబోతుంది ఓ శుభవార్త వింటారు కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు తలపెట్టిన పనులు పూర్తవుతాయి ఆర్థికంగా దృఢంగా ఉంటారు కళాకారులకు మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది బంధుమిత్రులను కలుస్తారు పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు నూతన వస్తు వస్త్ర ఆభరణాలు పొందుతారు బంధువుల ద్వారా ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది ఇక గణపతిని పూజిస్తే శుభం జరుగుతుంది ఈరోజు వీరి అయితే చాలా బాగుంది సంపద ఇంకా బాగుంది కుటుంబ సభ్యుల అంటదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం ఎల్లప్పుడూ ఆరోగ్యం శరీరం మరియు మనస్సు కోసం మీ జేబులో సమీపంలోని వస్త్రంలో ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఉంచుకోండి పసుపు రంగు ఒక గొప్ప మానసిక స్థితిని పెంచేది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి